డాక్టర్ అఖిల ప్రగడ. ఇవాళ మనం ఆస్తమా గురించి మాట్లాడుకుందాం. ఆస్తమాకి కారణాలు ఎన్నో అండి, అలానే ఇది అన్ని వయసు వాళ్ళలో వస్తుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఆస్తమా వచ్చిన వాళ్ళలో ఏమవుతుంది తెలుసుకుందాము. మన శరీరంలో ఊపిరితిత్తులు ఉంటాయి. ఊపిరితిత్తుల్లో శ్వాసనాళాలు ఉంటాయి, అంటే గాలి కొట్టాలు. అయితే మనం తీసుకునే ప్రాణవాయువు ఈ గాలి కొట్టాల ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది, అలా రక్తం అనేది శుద్ధి అవుతుందన్నమాట. అయితే ఈ ఆస్తమా ఉన్న వాళ్ళలో ఏమవుతుంది అంటే శ్వాసనాళాలు అంటే ఆ ఎయిర్వేస్ అనేవి ఇన్ఫ్లమేట్ అవుతాయి. ఇన్ఫ్లమేట్ అయ్యి సన్నగా అయిపోతుందన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది, అందుకే ఆయాసంతో బాగా ఇబ్బంది పడతారు. ఆస్తమాలో ఉన్న ముఖ్య లక్షణం ఏంటి అంటే ఆయాసం. సో ఆస్తమా ఉన్న వాళ్ళలో ఏమవుతుంది అంటే ఆ ఎయిర్వేస్ అనేవి నారో అయిపోవడం వల్ల ఎయిర్ సరిగ్గా ట్రావెల్ చేయక వాళ్ళకి ఆయాసం వస్తుంది. అలానే ఆ ఎయిర్వేస్లో మ్యూకస్ అనేది అంటే శ్లేష్లం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల వాళ్ళకి దగ్గు, పిల్లి కూతలు, నిద్ర సరిగ్గా పట్టకపోవడము, గుండె నొప్పి ఇవన్నీ వస్తాయన్నమాట. సో ఇవి ఆస్తమా ఉన్న వాళ్ళలో లక్షణాలు. అయితే మన ఎయిర్వేస్ అంటే ఆ శ్వాసనాళాలు ఎప్పుడైతే కొన్ని ట్రిగర్స్కి ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు ఆస్తమాటిక్ సింప్టమ్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి అన్నమాట, అంటే సివియర్ అయిపోతుంది. ఈ ఆస్తమాలో కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ వరకు ఉంటుందన్నమాట. ఎలాంటి ట్రిగర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందిలో ఏంటి అంటే ఎక్కువ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు వీళ్ళకి ఆస్తమాటిక్ సింప్టమ్స్ అంటే ఎక్కువ అయిపోతుంది. ఆయాసము, చెస్ట్ పెయిన్ ఎక్కువగా వచ్చేసి బాధపడతారన్నమాట. సో దాన్ని ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటారు. ఇంకొక రకం ఏంటి అంటే ఆక్యుపేషనల్ ఆస్తమా అంటాం. అంటే మన పనిచేసే చోట కొన్ని రకాల ట్రిగర్ పాయింట్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, అంటే కొన్ని ఫ్యాక్టరీస్లో సల్ఫర్ డయాక్సైడ్, క్లోరిన్ ఇలాంటి గ్యాసెస్కి వాళ్ళు పీల్చుకున్నప్పుడు, లేదు అంటే పెయింటింగ్స్, వార్నిష్, లామినేషన్ వీటిలో యూజ్ చేసే కెమికల్స్ని వాళ్ళు పీల్చుకున్నప్పుడు, ఆ ఫ్యాక్టరీస్లో పనిచేసేటప్పుడు ఆ కెమికల్స్ పీల్చుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఆయాసం ఎక్కువైపోయి దగ్గు బాగా రావడము, అంటే సింప్టమ్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి అన్నమాట. సో వాళ్ళకి అది పడదు, దాన్ని ఆక్యుపేషనల్ ఆస్తమా అని అంటాం. ఇంకొకటి ఏంటి అంటే ఎలర్జిక్ ఆస్తమా అంటాం. అంటే కాక్రోచ్ వేస్ట్ కానివ్వండి, లేదు అంటే మనం పెంచుకునే పెంపుడు జంతువుల యొక్క హెయిర్, వాటి యొక్క సలైవా వీటికి ఎక్స్పోజ్ అయినప్పుడు, లేదు అంటే దుమ్ము, ధూళి, పర్ఫ్యూమ్స్ కానివ్వండి, హెయిర్ స్ప్రేస్, వీటన్నిటిని వాళ్ళు పీల్చుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి బాగా ఆయాసం వచ్చేస్తున్నట్టు అయిపోతుంది అన్నమాట. ఇవే కాకుండా ట్రీస్, కొంతమందికి ఏంటంటే చెట్లు ఆకులు, కొమ్మలు, వాటి నుంచి వచ్చే ఆ డస్ట్, పూలు, పాలన్ గ్రెయిన్స్ ఇవన్నీ పడవన్నమాట. ఆ చెట్ల దగ్గరికి వాటికి ఎక్స్పోజ్ అయిపోయినప్పుడు ఏంటంటే వీళ్ళకి ఆయాసం ఎక్కువైపోవడము, బాగా దగ్గొచ్చేయడము ఇలాంటివి జరుగుతాయి. అలానే కొంతమందికి ఫుడ్ పడదు, కొన్ని రకాల ఫుడ్స్ కెఫైన్ ఇలాంటివి పడవన్నమాట, వాళ్ళకప్పుడు ఆస్తమాటిక్ సింప్టమ్స్ అనేవి ఎక్కువైపోతాయి. సో ఆస్తమా వచ్చిన వాళ్ళల్లో ఏంటి అంటే ముందుగా వాళ్ళకి ట్రిగర్ అంటే అసలు ఏం పడట్లేదు, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి పడదన్నమాట. ప్రతి మనిషికి డిఫరెంట్ ఉంటుంది. ఒక ఆస్తమాటిక్ పేషెంట్ నుంచి ఇంకొక ఆస్తమాటిక్ పేషెంట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకరికొకటి పడచ్చు, ఒకరికి ఇంకొకటి పడకపోవచ్చు. ఫస్ట్ మీ ట్రిగర్స్ మీకు అసలు ఏం పడట్లేదో గమనించుకొని దాన్ని పూర్తిగా మీరు అవాయిడ్ చేయాలి. ఇది ఖచ్చితంగా ఆస్తమా నుంచి బాధపడే వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి. నెక్స్ట్, ఇంకా మనం ఇంట్లో ఏం చేయొచ్చు అంటే వేడి నీళ్ళ స్నానం ప్రిఫర్ చేయండి, ఎక్కువ వేడి నీళ్ళ స్నానమే చేయండి. అలానే గోరువెచ్చటి వాటరే తాగండి. కొంచెం చల్లటి పదార్థాలు వీటికి దూరంగా ఉండండి. ఇంకొకటి ఏంటి అంటే ఆహార పదార్థాలకు వచ్చేసరికి సాల్ట్ అంటే ఉప్పు తగ్గించేసేయండి. చిన్నపిల్లలకైతే ఉప్పు అలవాటు చేయకండి ఎక్కువగా. ఎందుకు ఉప్పు వద్దంటే ఉప్పుకి శ్లేష్లం అంటే మ్యూకస్ ప్రొడ్యూస్ చేసే గుణం ఉంటుందన్నమాట. కాబట్టి ఉప్పు పూర్తిగా తగ్గించేస్తే చాలా మంచిది. సో మంచి డైట్ తీసుకోండి, అలానే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. సో రోజు మార్నింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం చేయండి. అలానే ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తీసుకోండి. రీసెంట్లీ స్టడీస్లో తెలిసింది ఏంటి అంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వలన ఆస్తమాటిక్ సింప్టమ్స్ అనేవి చాలా వరకు సప్రెస్ అయిపోయాయి. సో చక్కగా కాయగూరలు, ఆకుకూరలు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోండి. అంటే పాలకూర, లేదంటే ఈ క్యాప్సికము, మిరపకాయ ఇవన్నీ మీ డైట్లో ఇంక్లూడ్ చేయండి. నట్స్, సిరల్స్ ఇవన్నీ చూసుకోండి, ఇవన్నీ తీసుకోండి. నెక్స్ట్ ఆవిరి పట్టండి. మీకు ఒకవేళ శ్లేష్యం తయారవుతుంది అనుకుంటే ఆవిరి పట్టడం వల్ల అది
వేక్ అయిపోయి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఆవిరి పట్టండి. ఇవన్నీ పాటిస్తూ మనం ఇంటి వద్దే కొన్ని ట్రీట్మెంట్స్ చేసుకొని ఆస్తమా నుంచి విముక్తి పొందొచ్చండి. అదేంటి అంటే ఆక్యుప్రెషర్. కొన్ని పాయింట్స్లో ఆక్యుప్రెషర్ చేసుకోవడం వలన ఆస్తమా సింప్టమ్స్ నుంచి మనం చాలా వరకు రిలీఫ్ పొందొచ్చు. అయితే ఈ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ టీసీఎంలో ఏంటి అంటే మన బాడీ మొత్తంలో ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీలో ఏదన్నా బ్లాకేజ్ ఉన్నా, లేదంటే మన డెఫిషియన్సీస్ ఉన్నా రకరకాల రోగాలు వస్తాయని చైనీస్ థియరీ. అయితే ఈ ఆస్తమా అనేది మన లంగ్ ఎనర్జీ, ఇంకా అలానే కిడ్నీ ఎనర్జీ, చీ అంటారు. సో లంగ్ చీ ఇంకా కిడ్నీ చీ అనేది డెఫిషియన్సీ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఆస్తమా వస్తుందని టీసీఎం థియరీ అన్నమాట. సో దానికి టీసీఎంలో మనకి ట్రీట్మెంట్ ఏముంటుంది అంటే లంగ్ ఎనర్జీస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అది ఎలాగా అంటే లంగ్ మెరిడియన్ ఉంటుంది. ఆ లంగ్ మెరిడియన్ మనకి ఇక్కడ ఈ క్లారికల్ బోన్ నుంచి స్టార్ట్ అయ్యి థంబ్ వరకు ఎండ్ అవుతుందన్నమాట. సో ఆ లంగ్ మెరీడియన్లో ఉన్న ఆక్యుపాయింట్స్లో ఆక్యుప్రెషర్ చేసుకోవడం వల్ల లంగ్ ఎనర్జీస్ అంటే ఊపిరితిత్తులు హెల్దీగా అవుతాయి. దానివల్ల మనకి ఆస్తమా నుండి రిలీఫ్ పొందొచ్చు. ఊపిరితిత్తుల్లో ఉన్న శ్వాసనాళాలే సన్నబడిపోయి మనకి ఆయాసం ఇవన్నీ వస్తాయి. సో అవే మనకి క్యూర్ అవుతాయి కాబట్టి మనకి టీసీఎం నుంచి ఆస్తమా నుండి విముక్తి పొందొచ్చు. అయితే ఇప్పుడు ఈ ఆక్యుప్రెషర్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. లంగ్ మెరీడియన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా పాస్ అయ్యి మన థంబ్లో ఎండ్ అవుతుంది. సో ఫస్ట్ లంగ్ పాయింట్స్ LU1, LU2 అని టూ లంగ్ పాయింట్స్ ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయంటే మన కాలర్ బోన్ ఉంది కదండి, కాలర్ బోన్ ఎండింగ్ చివర్లో టూ పాయింట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మీకు అన్ని ఇమేజెస్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాము. సేమ్ ఆ ఇమేజెస్ చూసి ఆ పాయింట్స్లో ఆక్యుప్రెషర్ అనేది చేయండి. చిన్నపిల్లలు అనుకోండి, కనీసం ఒక 30 సెకండ్స్ ఆక్యుప్రెషర్ చేసుకోండి. పెద్దవాళ్ళలో కొంచెం టైం ఇంక్రీజ్ చేయొచ్చు. అలా ప్రతి పాయింట్లో ఆక్యుప్రెషర్ అనేది ఒక 3 to 5 మినిట్స్ వరకు ఇవ్వండి. సో ఫస్ట్ ఏంటి అంటే ఈ కాలర్ బోన్ ఎండింగ్లో టూ పాయింట్స్ ఉంటాయి, LU1 అండ్ LU2 అంటాము. సో ఈ టూ పాయింట్స్ని ఇలా ఆక్యుప్రెషర్, ఈ టూ ఫింగర్స్ ఇలా తీసుకొని ఇలా ఆక్యుప్రెషర్ చేసుకోండి. 3 to 5 మినిట్స్ వరకు చేసుకోండి. ఇంకొక చిట్కా చెప్తాను మీకు ఇక్కడ. ఒకవేళ చెస్ట్ పెయిన్, ఆస్తమాలో చెస్ట్ పెయిన్ ఉంటుంది, చెస్ట్ టైట్నెస్ ఉంటుందని చెప్పాం కదా, సో వాళ్ళకి ఏంటి అంటే క్యాస్టర్ ఆయిల్లో కొంచెం క్యాంఫర్ అంటే ముద్దు కర్పూరము ఆ క్యాస్టర్ ఆయిల్లో వేసేసి కొంచెం గోరువెచ్చగా చేసి ఆ ఆయిల్ని మిక్స్ చేసేసి చెస్ట్, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి చెస్ట్ మీద వెనకాల వీప్ మీద బాగా మసాజ్ చేయండి. దానివల్ల మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయన్నమాట. అదే కాకుండా మనం ఆక్యుప్రెషర్ చేస్తాం కదా, ఆక్యుప్రెషర్ చేసేటప్పుడు ఏంటంటే ఈ వేల అంచున కొంచెం ఆయిల్ రాసేసుకొని ఆ టిప్స్ తోటి ఆక్యుప్రెషర్ చేయండి, చాలా మంచి రిలీఫ్ వస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూద్దాము, LU5 అంటాము. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఈ పాయింట్లో ఉంటుంది అన్నమాట, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ పాయింట్లో ఉంటుంది. సో సేమ్ ఇలా ఎయిల్ తీసుకొని కొంచెం క్యాస్టర్ ఆయిల్ ఇంకా క్యాంఫర్ కలిపిన ఆయిల్ రాసుకొని ఈ పాయింట్లో ఇలా ఆక్యుప్రెషర్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే LU9 అంటారు. అది ఎక్కడంటే మన మణికట్టు ఉంది కదండి, మణికట్టుకు ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంటుంది అన్నమాట, LU9 అంటారు. ఈ పాయింట్లో కూడా సేమ్ అలానే ఆక్యుప్రెషర్ చేసుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ ఆక్యుప్రెషర్ పాయింట్ ఎక్కడుంది అంటే LU10 అంటాము. అది ఎగ్జాక్ట్గా ఈ బోన్ ఉంది కదండి, ఈ బోన్ మధ్యలో ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో ఇది LU10 ఆక్యుప్రెషర్ పాయింట్. సో ఈ లంగ్ మెరీడియన్లో ఉన్న ఈ పాయింట్స్, ఈ 5 పాయింట్స్ అనేది చక్కగా ఆక్యుప్రెషర్ చేసుకోండి. రోజు 5 మినిట్స్ చేసుకోండి. దీనివల్ల మీకు లంగ్ ఎనర్జీస్ అనేవి ఇంక్రీజ్ అయ్యి ఆస్తమా నుండి విముక్తి పొందొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే టీసీఎంలో ప్రకారం ఇందాక చెప్పినట్టు లంగ్ చీ అండ్ కిడ్నీ చీ డెఫిషియన్సీ వల్ల ఆస్తమా వస్తుంది. కాబట్టి మనం కిడ్నీ పాయింట్స్ని కూడా స్టిమ్యులేట్ చేయాలి. సో కిడ్నీ 3 పాయింట్ అది ఎక్కడ ఉంటుంది అంటే కాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ కిడ్నీ 3 పాయింట్లో కూడా ఆక్యుప్రెషర్ ఇవ్వండి. సో ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్ అన్నీ ఇంట్లోనే ఒక ట్రీట్మెంట్ లాగా ఒక 15 మినిట్స్ కేటాయించి ఆయిల్తో కొంచెం మసాజ్ చేసుకొని ఈ పాయింట్స్ అన్నీ చేసుకోండి, మీకు ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది. ఇంకొక హెల్త్ రిలేటెడ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.